ఎప్పటికీ నేను పుస్తకాలు చదువుతూనే ఉంటాను. మహాత్ముల పరమాత్ముల విశిష్టాత్మల పుస్తకాలు చదువుతూనే ఉంటాను. తద్వారా నా బుద్ధి వికసిస్తూనే ఉంటుంది. నాకు తెలిసింది, నాకు అర్థమైంది నేను మాటల ద్వారా చెప్తూనే ఉంటాను. తద్వారా నా గురించి నాకు ఇంకా బాగా తెలుస్తూనే ఉంటుంది. ఓహో, నేను ఇది అర్థం చేసుకున్నానా, ఇది ఇంకా అర్థం చేసుకోలేదా, ఇంకా సమయం పడుతుందా, బాగా చెప్పానే బాగా చెప్పలేదే, ఇంకొంచెం బాగా చెప్పి ఉండాల్సి కదా, ఇవన్నీ విషయాలు తెలుస్తాయి మనకి. మన మాటలు మనం చెవులే ఉంటాయి కనుక అందరికన్నా ఎక్కువ మన మాటలు వినేది మనమే. మన గురించి మనకి చెప్పేది మన మాటలే. మన మాటల ద్వారా మనం ఏమిటో మనం తెలుసుకోవచ్చు. అద్దం ముందర నుంచుంటే మన ముఖం ఏమిటో మనం తెలుసుకున్నట్టు మన నోటి నుంచి బయటకు వచ్చే మాటల ద్వారా మనం ఏమిటో మనం తెలుసుకుంటాం. ఈ ఆత్మ పదార్థం ఎక్కడ ఉందో ఎలా ఉందో తెలుసుకుంటాం మన మాటల ద్వారా. మనం అద్దం ముందు నుంచుకుంటే మన ముక్కు ఎలా ఉంది, మన కళ్ళు ఎలా ఉన్నాయి, మన చర్మం ఎలా ఉంది, మన జుట్టు ఎలా ఉంది మనం తెలుసుకుంటూ ఉంటాం. దేహం గురించి తెలుసుకుంటాము అద్దం ముందర, మన మాటల ద్వారా మన దేహి గురించి మనం తెలుసుకుంటాం. అద్దం ముందు నుంచోకుండా మన దేహం గురించి మనకు తెలియదు కదా. మన మాటలను మనం వినకుండా మన గురించి మనకు తెలియదు కదా. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అండ్ వర్డ్స్ ఆర్ ద ఇండెక్స్ ఆఫ్ ద సోల్. మన ముఖం మన మనసును సూచిస్తుంది. మనసులో బాధ లేదు, బాగా లేదనుకోండి, అన్ని బాధగా ఉందనుకోండి, మన ముఖం కూడా ముడుచుకుని పోయి ఉంటుంది. మనసులో ఆనందంగా ఉందనుకోండి, ముఖం కూడా వికసించి ఉంటుంది అన్నమాట. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అంటారు, అండ్ వర్డ్స్ ఆర్ ద ఇండెక్స్ ఆఫ్ ద సోల్. మన నోట్ల నుంచి వచ్చే మాటలు మన ఆత్మ పదార్థాన్ని సూచిస్తాయి. అది ఎక్కడ ఉంది, ఎక్కడ లేదు, ఎలా ఉంది, ఎలా లేదు, అజ్ఞానంతో కూడి ఉందా, సుజ్ఞానంతో కూడి ఉందా. మనసు సంతోషంగానూ అథవా దుఃఖంతోనూ కూడి ఉంటుంది, అలాగే ఆత్మ అజ్ఞానంతోనూ అథవా సుజ్ఞానంతోనూ కూడి ఉంటుంది. ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది. అజ్ఞానం కాకపోతే సుజ్ఞానం, సుజ్ఞానం కాకపోతే అజ్ఞానం. అది అజ్ఞానమో సుజ్ఞానమో మనకి ఎలా తెలుస్తుందంటే మన మాటల ద్వారా మనకు తెలుస్తుంది.